అంబసేయపై ఉన్న భీష్ముని వద్ద తనకు కలిగిన మరో సందేహాన్ని ఈ విధంగా అడిగాడు ధర్మరాజు. తాత, నేనడిగే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావం చూపగల సాధనం? దైవానుగ్రహమా లేక మానవ ప్రయత్నమా అన్న ఈ సందేహానికి భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. నాయనా ధర్మజ, దైవానుగ్రహం సాధనం కాజాలదు. సాధన అనేది కేవలం మానవపరంగా చూడదగింది, కానీ దైవానుగ్రహాన్ని పొందగలగడం అన్నది మానవునికి అందుబాటులో ఉండేది కాదు. దేవుని ఎందున్న భక్తిని సాధనమనొచ్చు. అలాంటి భక్తితో, నిష్ఠ కలిగిన భగవదారాధనతో మానవుడు దేవుని అనుగ్రహం పొందే వీలుంది. కనుక మానవ ప్రయత్నంలో భాగంగా దైవభక్తిని మిళితం చెయ్యడమే ప్రభావయుతమైన సాధనమవుతుంది. అంతేగాని దైవాన్ని పూర్తిగా వదిలివేస్తే దైవబలం పొందడానికి అనర్హులవుతారు. దేవుణ్ణి ప్రార్థించడం మన ప్రయత్నంలో భాగమై ఉండాలే, కానీ నా ప్రయత్న బలం గొప్పదా, దైవబలం గొప్పదా అని ఆలోచించడం సరికాదని ధర్మరాజు భీష్ముడికి బోధించాడు. ఇంతలో ధర్మరాజుకు మరో సందేహం కలిగింది. తాత, మనం సత్కర్మలు చేస్తాం కదా, వాటి వలన కలిగే ప్రయోజనాలను సవివరంగా తెలియచేయగలరు అని అడిగినంతనే ధర్మరాజుతో భీష్ముడు, నాయన, సత్కర్మలు చేసి ఉంటే శాస్త్రయుక్తమైన ఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పి సత్కర్మ ఫలాలు ఎలా ఉంటాయో భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్పాడు. యజ్ఞం చేసి అన్నం పెట్టిన ఫలం ఎంతో గొప్పది. సమారాధన వలన పౌరుష శ్రేష్ఠత కలుగుతుంది. అలాగే బ్రహ్మచర్యానికి ఫలం ఆయుష్షు. దానం చేసిన వస్తువులను బట్టి ఫలాలు కలుగుతాయి. మౌనం వల్ల పరిజ్ఞాన శక్తి, అతులతలం వల్ల భోగం, అహింస వల్ల రూపబల ప్రకాశ ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఉపవాసం వల్ల చిత్తశుద్ధి, శృతిపరునకు సౌఖ్యం, అర్ధప్రతిబోధకునకు సుగతి, సత్యవ్రతానికి ముక్తిని ఫలాలుగా పొందగలుగుతారు. చెట్లకు ఎలా అయితే ఆకులు పళ్ళు పూలు ఉంటాయో కర్మకు కూడా ఫలం ఖచ్చితంగా కలుగుతుంది. మానసిక ఫలాలు పుణ్యపాపాలు చేసేవాని మనస్థితిని బట్టి, ఆసక్తిని బట్టి కలుగుతాయని ధర్మరాజుకు భీష్ముడు తెలియజేసేంతలో ధర్మరాజు మరో సందేహాన్ని భీష్ముని ముందుంచాడు. తాత, ఆశ్రితులైన వారు ఎవరి నుండి ఆశ్రయం పొందుతున్నారో వారి ఎడల ఎలా ఉండాలో చెప్పగలరు అని అడిగాడు ధర్మరాజు. ధర్మజుడు మహారాజు ఆశ్రితుడు కాదు కదా. ఈ ప్రశ్న తన కోసం అడిగుండడని భీష్ముడు గ్రహించి ఓ కథను ఈ విధంగా తెలియచేశాడు ధర్మరాజుకు. నాయనా ధర్మజ, ఓ పచ్చటి చెట్టుపై ఒక చిలుక నివాసం ఉంటూ ఉండేది. ఒకరోజు చెట్టు వైపుకు ఓ కిరాతకుడు బాణం వదిలాడు. అది వచ్చి చెట్టు మోదుకు తగిలింది. వదిలిన బాణం విషపూరితమైంది కావడం వలన పచ్చటి చెట్టు నిట్ట నిలువున ఎండిపోయింది. చెట్టు ఎండిపోయింది కదా అని దానిపై నివాసం ఉన్న చిలుక చెట్టును వీడి వెళ్ళలేదు. ఆ ఎండిన చెట్టు చుట్టూ ఎన్నో పచ్చటి ఫలపుష్పాలను కలిగి ఉన్న చెట్లు అనేకం ఉన్నాయి. అయినా వాటి వైపు ఆ చిలుక కన్నెత్తి కూడా చూడలేదు. మూడైన ఆ చెట్టు మీదే నివాసం ఉంది. ఈ విచిత్రాన్ని ఆకాశంలో అటుగా వెళ్తున్న ఇంద్రుడు గమనించాడు. వెంటనే మారువేషంలో ఆ ఎండిపోయిన చెట్టు వద్దకు వచ్చి కొమ్మపై కూర్చున్న చిలుకతో, ఈ ఎండి మూడైపోయిన చెట్టుపై ఎందుకు ఉన్నావు? పక్కనే మంచి పండ్లున్నా నీకు నచ్చిన చెట్టుపైకి వెళ్ళిపోవచ్చుగా అని అడిగాడు. అప్పుడు వచ్చింది ఇంద్రుడని గ్రహించిన చిలుక, పండ్లున్న రోజుల్లో ఆశ్రయం పొంది ఎండిన రోజున వదిలిపోవడం కృతజ్ఞత అనిపించుకోదా ఇంద్రదేవా అని సమాధానం చెప్పింది. తన వేష రహస్యాన్ని చిలుక గ్రహించడం చూసి ఆశ్చర్యపడిన వాడయి చిలుకతో, నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది, నీకు ఏ వరం కావాలన్నా ఇస్తాను అడుగు అంటాడు ఇంద్రుడు. వెంటనే చిలుక, ఇంద్రదేవా, ఈ చెట్టుకు
సమృద్ధి అయిన జీవాన్ని ప్రసాదించమని కోరింది. ఇంద్రుడు అలానే అని చెట్టుకు జీవాన్ని ప్రసాదించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇలా భీష్ముడు కథ ముగిస్తూ, ధర్మజ, ఆశ్రితులైన వారు ఈ చిలుక వలె కృతజ్ఞులై ఉండాలి అంటూ ధర్మరాజు సందేహాన్ని భీష్ముడు తీర్చాడు.